Hi friends, welcome back to our channel Thajatv. Friends, Andhra Pradesh Loni Group 2 Group 3 Abhyarthulaki oka important update raavatamaithe jarigindi. Evaraithe Abhyarthulu Group 2 Group 3 kosam prepare avutunnaro, evaraithe Abhyarthulu exam kosam eduru chustunnaro, varandaru kuda compulsory ga ee oka update ni telusukovalasi untundi. So vachinatuvanti update ku sambandhinchi chusinatlayite oka pradhana rangamlo veeriki arhata compulsory ga undalani cheppi telijeyatamaithe jarigindi. Mari aa arhata enti, వచ్చినటువంటి అప్డేట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మేము ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్ మనకి సాక్షి పేపర్లో రావడం అంతా జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకు సిపిటీలో అర్హత తప్పనిసరి అని టైటిల్తో ఈ ఆర్టికల్ వచ్చింది. ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. రాష్ట్రంలో గ్రూప్ 2 గ్రూప్ 3 తదితర క్యాడర్ పోస్టుల నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఈ పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించిన వారు తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటీలో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అడహక్ నిబంధనలను జీవో నంబర్ 26లో పొందుపరిచారు. సిపిటీ టెస్టుకు సంబంధించిన సిలబస్ రిజర్వేషన్ల వారీగా అర్హత మార్కులను కూడా ఉత్తర్వుల్లో వివరించారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టులో అర్హత సర్టిఫికెట్ లేకుండా నేరుగా ఏ ఒక్కరికి ఆయా పోస్టుల నియామకాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య శిక్షణ బోర్డు లేదా రాష్ట్ర యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, యూజీసీ గుర్తింపు ఉన్న ఇతర సంస్థలు నిర్వహించే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలో అర్హత సర్టిఫికెట్ను తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొనడం జరిగింది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష 100 మార్కులకు ఉంటుందని, పరీక్ష సమయం 60 నిమిషాలని వివరించారు. ఈ పరీక్షలో అర్హత కోసం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 30 మార్కులు, అలాగనే బీసీలకు 35 మార్కులు, ఓసీలకు 40 మార్కులు సాధించాలని చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ పరీక్ష ప్యాటర్న్ను ఉత్తర్వులో పొందుపరిచినట్లు మనకి కంప్లీట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఎవరైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, ఈ యొక్క జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వీరందరూ కూడా కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీగా కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్గా ప్లాన్ చేసుకోండి. ఇంకా రాయబోయే ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయినప్పటికీ ఈ సర్టిఫికేట్ లేకుండా అభ్యర్థులకు జాబ్ వచ్చే అవకాశం లేదని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ఈ అప్డేట్ని గమనించుకొని వాటి కోసం సన్నద్ధ కావాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 లేదా గ్రూప్ 3కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మరొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా. అలాగనే ఈ యొక్క పేపర్ క్లిప్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.